Happy Dasara to all my YouTube subscribers. Iroju Dasara pandugaki neenu oka puppet show chesanu. దసరా అంటే ఏంటో తెలుసా నీకు? తెలీదు, అమ్మని వెళ్ళి అడుగుదాం. పద అమ్మా అమ్మా, మాకు దసరా అంటే ఏంటో చెప్తావా? చెబుతాను కిడ్స్. ఏం చేస్తున్నారు ఇప్పటి వరకు? మేము ఫ్రెండ్స్ తోటి ఆడుకుంటున్నాం. ఓకే ఓకే, మీకు దసరా అంటే ఏంటో తెలియాలా? అయితే చెబుతాను, వినండి. పూర్వము మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. తనకి ముల్లోకాలను జయించాలనే కోరిక కలుగుతుంది. దానికోసం ఈ మహిషాసురుడు ఘోరమైన తపస్సు చేస్తాడు. అప్పుడు ఆ సమయంలో బ్రహ్మదేవుడు వస్తాడు. బ్రహ్మదేవుడు అడుగుతాడు మహిషాసురుణ్ణి, మహిషాసురా నీకేం కావాలి, ఎందుకు ఈ తపస్సు చేస్తున్నావు నాయనా అంటాడు. అప్పుడు ఈ మహిషాసురుడు అంటాడు, నాకు ఏ పురుషుని చేత మరణం సంభవించకూడదు అనే వరం ఇవ్వు బ్రహ్మదేవా అని అంటారు. సరే అని బ్రహ్మదేవుడు మహిషాసురునికి ఆ వరాన్ని ఇస్తాడు. మహిషాసురుడు ఆ వరాన్ని పొందిన తర్వాత తను ప్రజలు ముల్లోక ఉన్న ప్రజలందరినీ చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. అది చూసి తట్టుకోలేక ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు. దేవతల్ని కూడా ఇబ్బంది పెట్టేవాడు. అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కలిసి వాళ్ళకున్న ఆయుధాలతోటి వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలతోటి ఒక స్త్రీని ఒక దుర్గాదేవిని మనకు సృష్టిస్తాడు. దుర్గాదేవి వస్తుంది. ఈ దుర్గాదేవి ఏం చేస్తుందంటే ఈ మహిషాసురుణ్ణి 9 రోజుల పాటు అంటే అతనితోటి యుద్ధం చేయడానికి అతన్ని మరణించే విధంగా 9 రోజుల పాటు యుద్ధం చేస్తాడు. అప్పుడు 10వ రోజు అతన్ని సంహరించేస్తే విజయం పొందుతుంది. అందుకే మనం 9 రోజులు యుద్ధం చేశాక 10వ రోజుని విజయదశమిని పండుగని జరుపుకుంటాము. దీనినే దసరా అని అంటారు. ఈ దసరా పండుగ ప్రతి ఏటా ఆశ్వీజ మాసంలో వస్తుంది. ఇది శరత్ ఋతువులో ఇది అంతా జరిగింది కాబట్టి మనం దీనిని శరణ్ నవరాత్రులు. నవరాత్రులు అంటే 9 రోజుల పాటు ఈ యుద్ధము జరిగింది, అందుకే శరణ్ నవరాత్రులు అని అంటాము. చెబుతాను, మహాభారతం ప్రకారం మనకు పాండవులు వనవాసం నుండి వస్తారు. అయితే ఆ వనవాసం నుండి వాళ్ళు జమ్మి చెట్టు మీద వాళ్ళకున్న ఆయుధాలన్నీ దాచిపెడతారు. అప్పుడు ఆ విజయదశమి రోజే పాండవులు ఆ జమ్మి చెట్టు మీద ఉన్న ఆయుధాలను తీసుకొని ఆ జమ్మి చెట్టుకు పూజ చేస్తారు. అందుకే మనం దసరా రోజు జమ్మి చెట్టు కూడా పూజ చేస్తాము. అర్జునస్య దనుర్ధారి రామస్య ప్రియదర్శనం. హ్యాపీ దసరా.